కాళేశ్వరం స్కామ్ ధరణి కుంభకోణంలో కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు కోమిటెడ్డి రాజగోపాలరెడ్డి. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు రాజగోపాలరెడ్డి. ప్రభుత్వంలో వాళ్ళ బతుకులు మారలేదో, జీవితాల్లో వాళ్ళు ఏదైతే మార్పు వస్తుంది, మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది, తెలంగాణ వస్తే మాకు లాభం జరుగుతుందని భావించిన వివిధ వర్గాల ప్రజలు ఎంతో నిరాశతోటి 10 ఏళ్ళు ఎదురు చూసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి, కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసం కట్టింది అది కూలిపోయిన తర్వాత ఈ రాష్ట్రం అప్పుల పాలైంది, కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ఈరోజు అప్పుల పాలైందని చెప్పే విషయం తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా మేము తేటతెల్లం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో మొదలైన ఫోన్ ట్యాపింగ్, మన ఎన్నికల్లో కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క ఫోన్ ట్రాక్ చేసి అధికార దుర్వినియోగం చేసి పోలీసు వాహనాల్లో డబ్బు తరలించి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడింది అనేది మొన్న సర్వేలో ఇంటరాగేషన్ లో మొత్తం తెలిసింది కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. కాళేశ్వరం స్కామ్ ధరణి కుంభకోణంలో కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు కోమిటెడ్డి రాజగోపాలరెడ్డి. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు రాజగోపాలరెడ్డి. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి జానయ్య మరిన్ని వివరాలు అందిస్తారు. సౌమ్య, ఏదైతే మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై మరోసారి హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అవినీతులు, అలాగే ధరణి సంబంధించి ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి అవినీతిపై ఇటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇద్దరు కూడా జైలుకు వెళ్ళడం ఖాయమని చెప్పి కోమటిరెడ్డి ఈ రోజు కామెంట్ చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ బీఆర్ఎస్ పార్టీ పైన, మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజల అభివృద్ధిని మర్చి అవినీతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, తీవ్రంగా ఎక్కువ అవినీతి సొమ్ముతోటి ఇటు కేసీఆర్ తన అవినీతి సొమ్ముని వెనుకేసుకున్నాడని చెప్పి ఆరోపించడం జరిగింది. ఇటు ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత కూడా జైల్లో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవినీతిలో కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలతోటి రాజకీయంగా కూడా కొంత చర్చకు దారి తీస్తుందని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ కాంగ్రెస్ నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా తీవ్ర స్థాయిలో విచ్చుకుపడుతుండటంతో బీఆర్ఎస్ నాయకులు కూడా ఇటు కౌంటర్ విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి. వ్యక్తిగతంగా కూడా వీళ్ళు వ్యక్తిగత విమర్శలకు కూడా వెళ్తున్న క్రమంలో ఇటు ప్రజల్లో మాత్రం వీరి వ్యాఖ్యలకు సంబంధించి ఏదైతే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఇట్లా వ్యక్తిగతంగా విమర్శలు తగవని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా వ్యాఖ్యానిస్తున్న సందర్భం ఉంది. సో రాజగోపాల్ రెడ్డి మాత్రం భువనగిరి పార్లమెంటు సంబంధించి అభ్యర్థిని గెలిపించుకునే క్రమంలో ఇటు బీఆర్ఎస్ గత ప్రభుత్వానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ పైన తీవ్రమైన పదజాలాలను ఉపయోగిస్తూ వాళ్ళు మాట్లాడుతున్న క్రమంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పవచ్చు. మరోవైపు ఇటు కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో రాజకీయంగా వీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది వీరు మాట్లాడే కామెంట్స్ కు సంబంధించి. ఇటు మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం
కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తామని చెప్పి వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అటు అవినీతికి సంబంధించి జరిగేటువంటి విచారణలో ఎలాంటి అవినీతి బయటపడుతుంది, వీరు జైలుకి వెళ్తారా లేరా అనేది మాత్రం జ్యుడిషియల్ ఎంక్వైరీలో తేలనుంది. కానీ కాంగ్రెస్ నేతలంతా కూడా కాళేశ్వరం అంటేనే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కేసీఆర్ మార్చారని చెప్పి కాంగ్రెస్ నేతలంతా కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ధరణికి సంబంధించి కానీ అటు కాళేశ్వరానికి సంబంధించి అవినీతి విషయాల్లో ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా జైలుకు వెళ్తారని ఆయన జోస్యం చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, కేవలం అవినీతికి పాల్పడేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు, అది ఇప్పుడు నిరుపయోగంగా మారింది, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పిల్లర్లు కుంగిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కేవలం దానిపైన ఏదైతే ముందుగా వేసిన అంచనా కంటే ఎక్కువగా కూడా బడ్జెట్ కేటాయించి ఆ బడ్జెట్ కు సంబంధించి ఎక్కువ కుంభకోణానికి పాల్పడ్డారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఎలాంటి రిపోర్ట్ వస్తుందనే దానిపైన కూడా చర్చ సాగుతుంది. ఈ పరిస్థితుల్లోనే ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా దీనిపైన కూడా వాళ్ళు జైలుకు వెళ్లడం ఖాయమంటూ కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. సౌమ్య, థ్యాంక్ యూ. జనయ్య, అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ఈ రోజు అప్పుల పాలైందని చెప్పే విషయం తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా మేము తేట తెల్లం చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, గతంలో మున్గోడు ఉప ఎన్నికల్లో మొదలైన ఫోన్ ట్యాపింగ్, మన ఎన్నికల్లో కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క ఫోన్ ట్రాక్ చేసి అధికార దుర్వినియోగం చేసి పోలీసు వాహనాల్లో